Namaste, welcome to Suman TV. Prastham Mantha Patnaru, Pramukha Diabetes Expert since 2006, Dr. G. Kiran Garu, Vartha Matlada. Namaskaram, Dr. Garu. Namaskaram, ma. Yes, chalavarku doubts clear out unna diabetes ki sambandhinchi, chalamandi healthy ga, vala diabetes levels ni maintain chestu unnaru, adi nijanga santoshinche vishayame. And ikkada telusukovalanukunnade entante, ee madhya kalamlo koncham ontlu nalataga unnappudu, lekapothe meeru okkasari test cheyinchukondi ani cheppinappudu, chalamandi velthunnaru test cheyinchukuntunnaru, andulo ఎక్కువగా ఫ్యాటీ లివర్ ఉంది మీకు అనే ఒక రిపోర్ట్ చూస్తున్నారు చాలామంది. ఏంటి ఫ్యాటీ లివర్ అంటే, అసలు లివర్కి ఫ్యాట్ రావడం ఏంటి, ఇలాంటి డౌట్లు చాలామందికి వస్తున్నాయి. ఎందుకు వస్తుంది, ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాం. సో అసలు ఏంటండి ఫ్యాటీ లివర్ గోల్ ఏంటి? ఇప్పుడు లివర్ అనేది మన బాడీలో అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. లివర్ లేకుండా మన ప్రాణంతో ఉండలే. ఇప్పుడు హార్ట్ని మెకానికల్ పంపు, ఆర్టిఫిషియల్ పంప్ పెట్టేసి మనం మనిషిని బతికించవచ్చు. కిడ్నీస్ పనిచేయకపోయినా డయాలసిస్ చేస్తూ కిడ్నీస్ స్థానంలో మెకానికల్గా ఫిల్టరేషన్ చేపించి చాలా సంవత్సరాలు మనిషిని ప్రాణం కాపాడచ్చు. బట్ లివర్ ప్రాబ్లం, మనకు లివర్ కానీ పనిచేయకపోతే మనం ప్రాణంతో ఉండలే. ఇప్పుడు ప్యాంక్రియాస్లో నుంచి ఇన్సులిన్ రాకపోయినా మనం ఇన్సులిన్ ఇచ్చి 30, 40, 50, 60 సంవత్సరాలుగా ప్రాణాలు కాపాడుతున్నాం మనం. బట్ లివర్ కానీ పనిచేయకపోతే మనిషి ప్రాణంతో ఉండడు. అండ్ అందుకే లివర్ చికిత్స కూడా ఈరోజు చాలా చాలా ఖరీదైనది. అండ్ ఎంతవరకు మనము చికిత్స తర్వాత సక్సెస్ఫుల్ గ్యారంటీ అనేది కూడా మనము చెప్పడం చాలా కష్టం డాక్టర్స్గా. సో ఇప్పుడు ఈ ఫ్యాటీ లివర్ గురించి మీరు అడిగారు కాబట్టి, ఎక్కువగా గతంలో ఫ్యాటీ లివర్ అనేది కొంతమందిలో కనపడేది, చాలా తక్కువ సంఖ్య. అంటే వయసు ఎక్కువైపోయి, వెయిట్ ఎక్కువగా ఉండి, ఇలాంటి కొన్ని కారణాలు ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ కనపడేది. అందులో మళ్ళీ గ్రేడ్ 1 అనో గ్రేడ్ 2 అని ఇలా చూసేవాడు. బట్ ఇప్పుడు మనకు రీసెంట్గా ఏమైందంటే, ఒక 25 నుంచి 35 ఏజ్ గ్రూప్ లో కూడా ఎక్కువగా కనపడుతూ ఉండే. అండ్ వీళ్ళలో ఎక్కువగా ఏంటంటే, ఈ వర్క్ కోసం కానీ లేకంటే ఇంకేదైనా ఇన్సూరెన్స్ కోసం వెళ్ళినప్పుడు ఆ ప్యాకేజ్ మాస్టర్ ప్లాన్ చెకప్ లో అల్ట్రాసౌండ్ అబ్డోమెన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఫ్యాటీ లివర్ అనేది కంపల్సరీగా పడుతుంది అన్నమాట. అది చూసి భయపడటం జనాలు చాలా ఎక్కువైంది. మరి నాకు ఫ్యాటీ లివర్ అనేది భావించేస్తున్నారు. సో ఫ్యాటీ లివర్ అనేది బిగినింగ్ లో అది డిసీజ్ అనేది కాదు. ఇట్స్ ఓన్లీ ఇస్ అన్ అబ్జర్వేషన్. ఇట్ ఈస్ ఒక గమనిక అది. బట్ ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఫ్యాటీ లివర్ ఉందంటే ఉంది, బట్ దానికి చేయాల్సింది ఏంటి? బరువు ఎక్కువగా ఉంటే ఫ్యాటీ లివర్ కూడా డయాగ్నోస్ అయితే ఆ బరువు తగ్గాలి. ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ లో ఉంది, ఆల్కహాల్ మనము ఆపాలి. లేదా ఇతని నిద్ర తక్కువ ఉంది వ్యక్తికి, ఫ్యాటీ లివర్ కనపడింది, ఈ నిద్ర మినిమం 8 అవర్స్ ఉండాలి. ఎందుకంటే ఈ లివర్ మళ్ళీ రీజనరేట్ అయ్యి లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల. మనం ఎంత ఫ్రైడ్ ఐటమ్, ఎంత టేస్ట్ ఫుడ్ మనం తింటామో లివర్కి అంత కష్టం పని. అవునండి, డైరెక్ట్లీ. సో కాబట్టి మనం ఎవరైనా సరే లివర్ ని గౌరవించే వాళ్ళు అయితే ఎంత తేలికైన ఫుడ్ తీసుకుంటే లివర్కి అంత హాయి అయిన పని. అవును, మనం ఫుడ్ ని ఎంత అద్భుతంగా తయారు చేస్తామో, ప్రక్రియ మీద ప్రక్రియ పెట్టి ఇట్లా చేసి అట్లా చేసి రంగు రూపు దానికి టేస్ట్ అట్లాంటి టేస్ట్ ఇట్లాంటి టేస్ట్ అని కల్పిస్తామో లివర్కి దాని వల్ల అంత డిసెంగేజ్ చేయాలి ఆ ఫుడ్ ని. మనకి ముందుగా సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయండి లివర్ కాస్త? బిగినింగ్ లో యంగ్స్టర్స్ లో పెద్దగా ఏం తెలియవండి. నిజంగా ప్రాబ్లమ్ గా తయారైన తర్వాత కొన్ని సింప్టమ్స్ వీక్నెస్ అని లేకుండా ఉంటే కొంచెం వేగ్ సింప్టమ్స్ అనమాట. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి చెప్పలేము కానీ సో సింప్టమ్స్ ఉండవు, అదే ప్రాబ్లం కదా. కాబట్టి అప్రమత్తం అవ్వాలి. ఎప్పుడైతే మనిషి కాస్త బరువు పెరుగుతున్నాడో అప్పుడే గమనించాలి. సో లివర్ ఒక మెయిన్, వన్ ఆఫ్ ద మెయిన్ పని ఏంటంటే ఫుడ్ స్టోరేజ్. ఇప్పుడు మనం ఇంత ఆహారం తిన్నామండి, మనకు అందులో నుంచి ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయో అవి బర్న్ అయిపోయిన తర్వాత ఈ ఆహారం ద్వారా ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ మిగిలాయి అనుకోండి, ఆ క్యాలరీస్ ని తీసుకెళ్లి అది స్టోర్ చేస్తుంది లివర్. సో గ్లూకోగాన్ అనే రూపంలో స్టోర్ చేస్తుంది. ఎప్పుడైతే మనలో మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయో, శారీరక శ్రమ ఎక్కువైంది, లేదా వీళ్ళు మ్యారథాన్ రన్నింగ్ రేస్ కెళ్ళారు, లేదా ఒక 4 రోజులు వేరే ఒక వర్క్ లోకి వెళ్ళిపోయారు, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఇలాంటి సందర్భాలలో మనలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయేటప్పుడు ఈ
స్టోరేజ్లో ఉన్నదాన్ని ఇది మళ్ళీ రివర్స్ తీసుకొస్తుంది. ఓకే. సో కాబట్టి ఆ రివర్స్ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అందులో ఉన్న భారం తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది మనకు ఈ ఈ స్టార్వింగ్ కానీ లేకుండా ఉంటే ఫాస్టింగ్ కానీ లేకుండా ఉంటే ఈ ఎక్కువగా శారీరక ఎక్కువ గంటలుగా మనం కష్టపడి శారీరక శ్రమ పనిచేసే అవసరాలు కానీ లేకపోనందు లేవు, అవసరాలు లేవు కదా. కాబట్టి మనం తింటున్న ప్రతి పూట ఫుడ్ వెళ్ళి స్టోరేజ్ లేకపోతుంది అక్కడ. కాబట్టి అక్కడ అది దానికి ఇంకా ఫుల్ అయిపోయిన తర్వాత ఇంకా దానికి ఇంకా ప్లేస్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ స్టార్ట్స్ ఈవెన్ బల్జింగ్ అల్స్, ఆకార రూపురేఖలు మారుతాయి లివర్వి. అది మనకు అల్ట్రాసౌండ్ లో ఫ్యాటీ లివర్ కింద గమనిక వస్తుంది, కనపడుతుంది మనకి. అంటే అది ఇంకా ఎండ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకా లివర్ ఆల్మోస్ట్ ఇంకా పనిచేయని పరిస్థితి వచ్చినప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్తారు. మనం మాట్లాడుతున్నది వెరీ వెరీ బిగినింగ్ ఈ మధ్య కాలంలో. కొన్ని వీడియోస్ చూస్తున్నాను డాక్టర్ గారు, మీ లివర్ క్లీన్ అవ్వాలి, నార్మల్ గా ఫ్రెష్ లివర్ లాగా ఉండాలి అని అంటే గనక ఈ డ్రింక్ తాగండి, ఈ జ్యూస్ తాగండి, ఇట్లా షార్ట్ అయిపోతుంది మొత్తం, కెమికల్స్ అంతా పోతాయి, ఇలా రకరకాలుగా వస్తున్నాయి వీడియోస్. ఇవి ఎంతవరకు నిజం అంటే నేను దాన్ని పెద్దగా నేను కమెంట్ చేయలేను, కానీ బట్ డెఫినెట్లీ డీటాక్సికేషన్ అనేది అవసరం. ఎలా అంటారు? సో డీటాక్సికేషన్ అంటే మనం హిస్టరీలో చూసినట్లయితే ఫాస్టింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డీటాక్సికేషన్. ఓ ఫాస్టింగ్. సో లివర్ లో ఉన్నదంతా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది కదా, తీసుకొని మళ్ళీ అది ఎనర్జీ కింద రీప్రొడ్యూస్ చేసేస్తుంది. అవును. కాబట్టి అది వన్ ఆఫ్ ద బెస్ట్. అండ్ లిక్విడ్ డైట్. ఇప్పుడు లిక్విడ్ డైట్ అంటే ఇమిడియట్ గా వీళ్ళు వెళ్ళేసి షేక్లు గీకులు అంటున్నారండి, అది ప్రాబ్లం. లిక్విడ్ డైట్ అంటే మనం మాట్లాడుతున్నది జస్ట్ వాటర్ లో నిమ్మరసం అంతే, మాక్సిమం టు మాక్సిమం కొంచెం జెన్యున్ హనీ అంతే. అంటే మళ్ళీ దాంట్లో మనకు గ్లూకోజ్ వచ్చింది కదా, గ్లూకోజ్ వస్తే మళ్ళీ లివర్ లో ఉన్న గ్లూకోజ్ రిటర్న్ ఎందుకు తీసుకురావాలి? సో రోజు అంటే మనకి వారంలో ఒక్క రోజైనా ఇలా చేయాలండి. హెల్తీ పీపుల్ ఫాస్టింగ్ అయితే చేయాలి. హెల్తీ పీపుల్ లో ఫాస్టింగ్ చేస్తే అప్పుడు ఇవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫ్యాటీ లివర్ ఉన్న ఫస్ట్ గ్రేడ్ సిచ్యువేషన్ కూడా హీస్ ఎ హెల్తీ ఇండివిజువలే కదా, సో హీ కెన్ డెఫినెట్లీ డూ దీస్ థింగ్స్. అంతేకాకుండా వీళ్ళకి ఒకవేళ షుగర్ గానీ కొలెస్ట్రాల్ గానీ ఉంటే వాటిని కూడా కంట్రోల్ లో పెట్టుకోవాలి, అది కూడా కంట్రోల్ లో పెట్టుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా తగ్గాలన్నా లేకపోతే వీటికి ఈ పార్ట్ కి ఇది ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో ఇలా మనం సెర్వ్ చేస్తూ ఉంటాం. సో దీనికి మెయిన్ లెమన్ వాటర్, లెమన్ వాటర్ కావాలి. వన్ డే అంతా మనం అలా ఉంటే చాలా మంచిది, దానికి ప్రాణం ఇచ్చినట్టు అన్నమాట. అవును. ఇప్పుడు ఇంకా కొంచెం వెయిట్ ఖచ్చితంగా ఇంకా ఇంత తగ్గాలనుకుంటున్న వాళ్ళల్లో ఇంకొక డే ఏం చేయొచ్చు అంటే ఓన్లీ వెజిటబుల్ సాలడ్ విత్ ఫ్రూట్స్ వెళ్తే కూడా మంచి ఆప్షన్. అంటే ఇక్కడ మనం కార్బ్స్ తీసుకోవట్లేదు. ఎస్ అవును, కార్బ్స్ తీసుకోవట్లేదు. కార్బ్ కూడా చివరికి గ్లూకోజ్ కిందనే మారుతుంది కాబట్టి అది లివర్ కి లోడే. కాబట్టి రైస్ క్వాంటిటీని, ముఖ్యంగా వైట్ రైస్ క్వాంటిటీని ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈవెన్ ఇప్పుడు మనం గోధుమ పిండితో చపాతీలు అనుకుంటాం కదా, పుల్కాస్ అంటాం కదా, అది కూడా వీళ్ళు అవాయిడ్ చేయగలిగి దాని ప్లేస్లో రాగి పిండితో కానీ జొన్న పిండితో కానీ ఇట్లాంటి ఐటమ్స్ కలిపినప్పుడు బెనిఫిట్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది. గ్లూటెన్ ఉండదు కదా వీటిల్లో, రాగి జొన్నలో, గోధుమలో గ్లూటెన్ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా వీళ్ళు చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అన్ని పదార్థాలలో పొటాషియం ఉంటుంది. పొటాషియం మళ్ళీ లివర్ కి అవసరం. లివర్ బాగా పనిచేయాలంటే పొటాషియం కావాలి. ఆల్రెడీ మనం ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అవునండి, పొటాషియం ఎంత ఇంపార్టెంట్ అని. సో లివర్ కి కూడా చాలా. అవునండి, లివర్ తన పని తన పద్ధతిగా చేసుకోవాలంటే పొటాషియం లెవెల్స్ కూడా అట్లీస్ట్ 3.5 అబౌవ్ నుంచి 4.5 వరకు మినిమం అవి మెయింటైన్ కావాలండి. సో పొటాషియం అనేది మనకు డైరెక్ట్ గా ప్రాసెస్డ్ ఫుడ్స్ లోంచి దొరకదు, న్యాచురల్ గా. ఎంత అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుందో వాటిల్లోనే దాని యొక్క నైతిక విలువ గల పొటాషియం అనేది అందులో లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కానీ, లేకంటే హైలీ ప్రాసెస్డ్ హైలీ ఫ్రైడ్ హైలీ బేక్డ్ ఫుడ్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఈ లివర్ ఏంటంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటుంది. అంతేకాకుండా తక్కువ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకునే వాళ్ళలో కూడా లివర్ కష్టపడుతూ ఉంటుంది. సో మేజర్ గా వింటాం మనం డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళకి లివర్ డామేజ్ అవుతుంది. అవునండి. సో రీజన్ అదే. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్, గతంలో వాళ్ళు కూడా డ్రింక్ చేసేవాళ్ళు కదా, వాళ్ళకేం పోలేదు నాకేమైంది అనుకుంటారు, ఇమ్మీడియట్ గా కంపారిజన్ కి వెళ్ళిపోతారు ఒక మనిషి అంటే. అంటే గతంలో ఆల్కహాల్ తీసుకున్న కన్జంప్షన్ క్వాంటిటీ వేరే అండ్ ఇంటర్వెల్స్ వేరే అండి. ఇప్పుడు ఏమైపోయింది, ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది. ప్రతిదానికి కారణం ఉంది డ్రింక్ తీసుకోవటానికి.
కాబట్టి ఆ లివర్ కి ఏంటంటే మళ్ళీ రీజనరేట్ అవడానికి అవకాశం దొరకట్లేదు. ప్లస్ చాలా మందిలో ఇప్పుడు మనకు పెరుగుతున్న నాగరికత జీవన శైలిలో నిద్ర తక్కువైందండి, నిద్ర లోపం ఎక్కువైంది. నిద్ర మినిమం 8 అవర్స్ ఉండాలండి మనిషికి. ఈ నిద్రపోయేటప్పుడే మనకు లివర్ కంప్లీట్ గా మళ్ళీ స్టెబిలైజ్ అయ్యి దాన్ని కోల్పోయిన శక్తిని మళ్ళీ అది సంపాదించుకోగలుగుతుంది. లివర్ కణాలు అనేటివి ఉత్పాదన అవి అది పద్ధతిగా పనిచేస్తాయి అనమాట. దాంట్లో IGF అని ఉంటుంది అనమాట, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అని చెప్పి. ఈ ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఇది బాగా పనిచేయాలంటే ఇవన్నీ దానికి అనుకూలంగా ఉండాలి. మనం మేబీ ఇంకొక టాపిక్ మనం IGF మీద మనం మాట్లాడచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే మనుషులు ఎందుకు కండబలం తగ్గిపోతుంది, ముఖ్యంగా కాళ్ళు ఎందుకు సన్నబడుతున్నాయి, కొంతమందిలో వెయిట్ ఏమో బాగుంటారు కాళ్ళు చూస్తే సన్నగా ఉంటాయి, అది అది ఒక ఒక దీనికి అది ఇష్యూ అవుతుంది అనమాట. సో మన ప్రోటీన్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడే మన కండబలం కోల్పోం. ఇక్కడ కండబలం కోల్పోతున్నాము అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద బాడీ అనమాట. వయసు పెరిగే కొద్ది వీళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి. కండబలం కాళ్ళు తగ్గుతున్నాయి, ఫ్యాట్ పెరుగుతుంది, వెయిట్ ఎక్కువ అవుతున్నారు. మరి వెయిట్ అంతా మొయ్యాల్సింది కాళ్ళే కదా, మరి కాళ్ళలో కండబలం తగ్గితే ఎలాగా, ఇట్లా ప్రశ్నలు ఉంటాయి. ఎస్, ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి మనం మాట్లాడుకుని. సో మొత్తం మీద ఫ్యాటీ లివర్ చాలా ప్రమాదకరం, అది ముందుగానే గుర్తించి దానికి తగ్గట్టుగా మనం ఫ్యాటీ లివర్ అనేది మనం ప్రమాదం అనట్లేదు, బట్ ఫ్యాటీ లివర్ కనపడకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ జీవనశైలి ఆచరిస్తే అసలు ఫ్యాటీ లివర్ మనం అవాయిడ్ చేయొచ్చు. బట్ ఓకే, ఇక్కడ వరకు వచ్చేసాం, టెస్ట్ చేస్తే ఫ్యాటీ లివర్ ఫస్ట్ గ్రేడ్ అని కూడా మనకు డాక్టర్ చెప్పారు డయాగ్నోసిస్ అంటే, అట్లీస్ట్ ఇక్కడన్నా ఇంకా మనం స్టార్ట్ చేయాలి. సో ది బెస్ట్ లెమన్ వాటర్, కనీసం వారంలో ఒక్క రోజు అయినా ఫాస్టింగ్ చేసి మనం ఆ వాటర్ లిక్విడ్ డైట్ లాగా మనం ఫాలో అయితే ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ డాక్టర్ పర్మిషన్ తో చేస్తే బెటర్ ఆప్షన్. అంతేకాకుండా మనకి యోగా కూడా చాలా హెల్ప్ అవుతుంది ఫ్యాటీ లివర్ లో. కొన్ని యోగాసనాల వల్ల కూడా లివర్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవటం కానీ, లేకుంటే కొంచెం ప్రెషర్ పడటం వల్ల దానికి కొంచెం తగ్గటం అనేది కానీ. ప్లస్ ఇప్పుడు యోగా చేసే వాళ్ళు ఒత్తి యోగా మాత్రం చేయరు కదా, వాళ్ళు కొంచెం మంచి విషయాలు కూడా అక్కడ వింటారు. ఆ యోగా గురువు కూడా వీళ్ళని కొంచెం ప్రోత్సహించి ఇలా కొన్ని పద్ధతులు మంచి పద్ధతులు చెప్తూ ఉంటారు కాబట్టి కొంచెం అక్కడ వాళ్ళు దానికి కన్విన్స్ అవుతారు. కాబట్టి ఒక ఆచరణ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు లాభం పొందుతారు అనేది మన ఆశ. ఖచ్చితంగా అందరూ ఫాలో అవుతారని కోరుకుందాం డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి, నమస్తే.